రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేసే సందర్భంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిఎస్ జోషి గారిని కలిసి కార్మిక సంఘాల నేతలతో విన్నపం చేయడం జరిగింది. మరి హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ ఈ రోజు మూతపడి దాదాపుగా 50 నెలలుగా వర్క్ చేస్తూ సాగ్రెస్ తీసుకోకుండా 50 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నప్పటికీ కూడా పరిశ్రమలోకి వెళ్లి ఫ్యాక్టరీలోకి వెళ్లి పొద్దు నుంచి సాయంత్రం కూర్చొని మరి పనిచేస్తూ వస్తున్నటువంటి కార్మికులకు రూపాయి కూడా చెల్లించకపోవడంతో అర్ధాకంతో పిల్లల చదువు లేక ఆరోగ్యం బాగాలేక కుటుంబం నడవలేక అనేక మంది దాదాపుగా ఇప్పటి వరకు 30 మంది కార్మికులు వివిధ సందర్భాలలో చనిపోవడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా మరి గత ఎన్నికల ముందు నవంబర్ నెలలో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక జీవో కానీ అంతకుముందు కూడా 300 కోట్లు ఇస్తామని ఒక జీవో కూడా జరిగింది. కానీ యాజమాన్యాన్ని కూర్చోబెట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలతో పాటు మరి సాఫర్ ఆ ఫ్యాక్టరీపై అర్థమైనటువంటి సాఫర్ గారిని కూర్చోబెట్టి వారి యొక్క అంటే డైరెక్టర్లు కానీ సీఓలు కానీ కూర్చోబెట్టి ఈ పరిశ్రమ ఓపెన్ చేయకపోవడంతో కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. కాబట్టి మరి రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ మూతపడడం మరి దీన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఓపెన్ చేయకపోవడాన్ని మేము చాలా బాధపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. కార్మికుల యొక్క కష్టాన్ని ఇబ్బందులను అర్థం చేసుకుని ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని మరి ఇచ్చిన హామీ ప్రకారం యాజమాన్యాన్ని కూర్చోబెట్టి బల్లాపూర్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని కూర్చోబెట్టి వెంటనే మరి పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభించి కార్మికులకు ఉన్నటువంటి 54 నెలల నుంచి రానటువంటి జీతాలు దాదాపు 5.5 సంవత్సరాలుగా జీతాలు రాకుండా ఉన్నటువంటి వారి కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా మరి ప్రభుత్వం ఫ్యాక్టరీ యొక్క ఆస్తులను కూడా ఈరోజు కార్మికుల కష్టాలతోటి రక్త మాంసాలతోటి మరి కష్టపడి సంపాదిస్తే వచ్చిన ఆదాయం ద్వారా ఇవాళ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ తరఫున ల్యాండ్స్ కూడా కొన్నారు, ఆస్తులు కూడా సంపాదించింది. ఇప్పుడు ఫ్యాక్టరీ ఒకరికి ఓపెన్ చేయట్లేదు, ఆస్తులనేమో అమ్మేసుకుంటూ పోతా ఉన్నారు. దానిలో భాగంగానే మరి మేము 24వ తారీఖు నాడు రఘునాథపల్లి జనగాం మండలం జనగాం జిల్లా రఘునాథపల్లి దగ్గర ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి 60 పైగా ఎకరాల భూములను వేరే పెద్దలకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ అవన్నీ కూడా కార్మికుల యొక్క ఆస్తులు, ఫ్యాక్టరీ ఆస్తులు అనేది కార్మికుల యొక్క ఆస్తులు కాబట్టి ఆస్తులను కాపాడాలి, ఆస్తులను విక్రయించొద్దు, కార్మికుల యొక్క జీతాలు ఇవ్వాలి, ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ రీఓపెన్ ఆ యాజమాన్యం కనుక చేయనట్లయితే వేరే ఎవరైనా మరి వ్యాపార పెట్టుబడిదారులు ఉంటే ప్రభుత్వం వాళ్ళతోనైనా చర్చ జరిపి వాళ్ళకని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయినటువంటి 10,000 మంది కార్మికులకు ప్రజలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ద్వారా మరి ప్రభుత్వ కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం, మీరిచ్చిన హామీ మేము ఓపెన్ చేస్తాం మీ ఫ్యాక్టరీని అని, కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి మా జిల్లాలో ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 1st వీక్ లోనే స్టార్ట్ కాబోతుంది. మరి ఆ జాతర కూడా వెంటనే నిధులు కేటాయించాలి. అప్పటిదప్పుడు హడావుడిగా మరి డబ్బులు ఇచ్చినా కూడా మట్టి పోసి దురుక్కునేటువంటి కాంట్రాక్టర్లు అక్కడ కాచుకొని కూర్చుంటారు. కాబట్టి ఇబ్బంది నుంచే శాశ్వతంగా కూడా పనులు చేపట్టాలని, ఆ విధంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం, వెంటనే యూనిట్ యాజమాన్యాన్ని పిలిచి మరి చర్చలు జరిపి ఈ కార్మికుల యొక్క ఇబ్బందులను తొలగించి వెంటనే ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని, ఉత్పత్తి ప్రారంభించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను చెల్లించాలని, అమ్ముకుంటున్నటువంటి ఆస్తులను ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేసుకొని పారిపోకుండా ఆస్తులు అన్నింటినీ కూడా కాపాడాలని ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యదర్శి గారిని కోరడం జరిగింది. 9వ తారీఖు కేటీఆర్ అదే విధంగా మరీ చేరినప్పుడు మీరు శుభవార్త అని చెప్పేసి చెప్పారు. ఓపెన్ అయితే చేశారు, దాదాపు 6,000 మందికి ఉపాధి మొత్తం వేశారు. దాని కార్యక్రమం వచ్చారు, వాళ్ళందరూ పాలక చేశారు.
నేను అప్పుడే ఇప్పుడు అదే సమస్య. ఎప్పుడు మాట్లాడినా మా అంటే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు కావచ్చు, డిప్యూటీ శాఖ మంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మరి వీళ్ళందరూ హామీ ఇచ్చినప్పుడు సయాన ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇచ్చినటువంటి సందర్భం ఇప్పటికీ 6 సంవత్సరాలు వస్తుంది. అప్పుడు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు మనం ఎన్నో పరిశ్రమలు ఓపెన్ చేస్తున్నాం అంటున్నాం. పాత పరిశ్రమలు పాత రేసి కొత్త పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా అవి లాభం లేదు. ఇది మరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా దాదాపు 1975లో ప్రారంభించినటువంటి పరిశ్రమ. అలాంటి పరిశ్రమ ఈరోజు రాష్ట్రంగా ముందుపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మరి ఇచ్చిన మాట, ఎందుకంటే ఇది సాధ్యం కాదు అని చెప్పలేము. మాకు సాధ్యమైతే మేము ఇస్తున్నామని జిల్లా కూడా 2 దఫాలుగా ఇచ్చారు. మొన్న కూడా మరి నవంబర్ నెలలో ఎలక్షన్స్ ముందు కూడా ఒక జీవో తీసుకొచ్చి వెంటనే మీకు 4 రోజుల్లోనే మరి ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం, ఉత్పత్తి ప్రారంభిస్తాం, మీ యొక్క జీతాలు కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. కాబట్టి మళ్ళీ మేము ప్రభుత్వం దృష్టికి దఫల వారు ఇక్కడ తీసుకొస్తూ అక్కడ క్షేత్రస్థాయిలో కూడా ఉద్యమాన్ని, కార్మిక ఉద్యమాన్ని మరి వాళ్ళు దాదాపుగా 4 రోజుల నుంచి రకరకాల పద్ధతిలో చేస్తున్నారు. ఇక్కడ రఘునాథపల్లి దగ్గర దాదాపుగా 150 కోట్ల వ్యాల్యూ చేసేటువంటి భూములను ఒక దిక్కేమో కార్మికులు కష్టాలలో ఉంటే వాళ్ళ కష్టార్జితంగా సంపాదించినటువంటి ఆస్తులను ఇండైరెక్ట్ గా ఇక్కడ విక్రయించేటువంటి ప్రక్రియలో ఉన్నారు. దాంట్లో కొంతమంది పెద్దలు మరి ఉన్నట్టుగా మాకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఫ్యాక్టరీ ఆస్తులను కాపాడాలి, కార్మికుల జీవితాలను సెటిల్ చేసినాకనే ఫ్యాక్టరీ స్థానా యొక్క ఆస్తులు ఎవరికి విక్రయించుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ సమస్య ఇట్లా పెండింగ్ పెట్టి మేము ఆస్తులను అమ్మేసుకుని పారిపోతామో లేకుంటే పక్క పోతామో అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకా మేము మిగతా ముఖ్యమంత్రి గారిని కానీ అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీల ఎంపీలను సెంట్రల్ లెవెల్లో కూడా మరి అక్కడ కాఫర్ గారితో చర్చించే విధంగా కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ సందర్భంగా కలవడానికి మా యొక్క యూనియన్ లీడర్ అందరూ ఇక్కడ రావడం. పెద్దలు అన్నది ఎవరన్నా మీరు అన్నారు పనులు తెలుస్తుంది. దయచేసి సరే కొంతమంది కుటుంబాలు పెద్దలు వెనకాయ ఇప్పుడు ఊరం పెద్దలు కూడా వాళ్ళు ఎంతో కొనేసుకునేటువంటి ప్రక్రియలు ఉన్నారు. మొన్న కూడా అక్కడ వాస్తవం మేము పెద్ద ఎత్తున పొద్దున్న ధర్నా కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారు మెమోరాండం ఇచ్చినాం, ఆపిస్తాం అన్నారు. ఎందుకంటే అది విక్రయించారు దాదాపుగా 62 ఎకరాలు, దానితో ఇంకా కొన్ని కూడా దాదాపు 100 ఎకరాలతో మెయిన్ రోడ్డు నేడే నేషనల్ హైవే నిడిగొండ దగ్గర. కాబట్టి అక్కడ మాకు వచ్చినటువంటి సమాచారం ఇది విక్రయాలు ఏ రకంగా జరిగింది. ఎందుకంటే ఫ్యాక్టరీ ఆస్తులు కాబట్టి ఒక దిక్కు కార్మికులంతా ఉద్యమం అంటే ఆందోళన ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. రేపు ఒకవేళ ఫ్యాక్టరీ ఓపెన్ చేయని పరిస్థితులు ఉంటే కనీసం వాళ్ళు ఉండడానికైనా ఇళ్ల స్థలాలకైనా అది పనికొస్తుంది మా కార్మికులు. కానీ ఇది జరుగుతుంటేనే ఈ 2 నెలల కింద 3 నెలల కింద ఇది విక్రయాలు జరిగినట్టుగా మాకు సమాచారం రావడంతో కార్మికులందరూ వచ్చి అక్కడ మరి పొద్దున్న కూర్చొని తీర్చి చేయడం జరిగింది. అక్కడ అమ్మకాలు జరగొద్దని కూడా తల జరిగింది. ఆ పెద్ద వివరాలు కూడా పూర్తి ఆధారాలు తీసుకొచ్చి మీకు బయటపెట్టే రోజు కూడా వస్తుంది. కానీ మేము అక్కడ అంటే ఈ ప్రభుత్వం నుంచి ఒకటే ఆశిస్తా ఉన్నాం, మా కార్మికుల జీవితాలు బాగుపడాలి, ఫ్యాక్టరీ ఓపెన్ కావాలి, మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి. మరి యాజమాన్యం కూడా అక్కడ ఒప్పుకున్నది ఓపెన్ చేస్తామని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీరు చెప్పడం జరిగింది. అది ఇప్పటి వరకు ఎందుకు అమలు కావడం లేదు, దాని మీద పురోగతి లేదు, రివ్యూ అయినా చేసి యాజమాన్యాన్ని పిలిచి మరి ఇక్కడే అందరి సమక్షంలోనే ఈ సమస్యను సెటిల్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాము. Subscribe us and press the bell icon for more interesting updates.